वेलकम बैक टू माई चैनल दिस इज मैथिली। सो अंदर की वरमहालक्ष्मी रोज शुभाकांक्षलु। सो ई रोज मनम वच्चेसि रघुवीर रेड्डी सर मीकु तेलिसे उंटार कदा, सर दग्गरिकि मनं वेल्तुन्नामु। सो वेल्तुन्नामा लेदा अनेसि कोंचेम डौट अन्नमाट। सो वाळ्ळु मा मामा वाळ्ळु एक्कडिकि तीसुकेल्ते अक्कडिकि वेल्दामु। सो इप्पुडु वच्चेसि मनं నీలకంఠాపురం మీకు టెంపుల్ తెలిసే ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్దాం। ఎవరికైతే తెలియదో మీకు చూపిస్తాను। సో రఘువీరారెడ్డి సార్ కట్టించినారు దాన్ని। సో అదే ప్లేస్ అనుకుంటున్నా, అక్కడే అనుకుంటున్నా। సో మై ఇప్పుడైతే మేము కార్లో వెళ్తున్నాము। సో కార్లో ఎలా ఉంటుంది మీకు ఫస్ట్ వర్మలక్ష్మి మేము ఎలా డెకరేట్ చేసాము అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను। సో ఎలా ఉందో కూడా కొంచెం చెప్పండి, కామెంట్ చేయండి। సో ఫస్ట్ మనం వెళ్ళి వర్మలక్ష్మి ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం। సో ఇది నేను కూడా డెకరేట్ చేసింది ఇది। సో ఇప్పుడు మీకు చూపించేసాను కదా, సో ఇప్పుడు మనం కార్ దగ్గరికి వెళ్దాం ఎలా ఉందో। సో ఇప్పుడు మీకు నా అవుట్ఫిట్ చూపించకపోదు, సో కొంతసేపు అయిన తర్వాత చూపిస్తాం గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత। సో ఇప్పుడు నేను కార్ దగ్గరికి వచ్చాను। సో ఈ కార్లో చాలా మంది ఎలా పడతారో అర్థం అవ్వట్లేదు। సో చూద్దాం ఎలా వెళ్తామో ఏంటని। మేమైతే ప్రెజెంట్, సో వీడొచ్చేసి మా మామ కొడుకు। సే హలో లక్కీ, సే హలో। సో మీకు కుదిరితే ఈ కార్లో ఎలా ఉంటుంది ఏంటి ఎలా వెళ్తామో కుదిరితే చూపిస్తా, ఓకే। సో ఎవరు ఎక్కడ కూర్చుంటామో కూడా క్లారిటీ లేదు, సో కూర్చుంటే చూద్దాం, కొంచెం ప్లేస్ దొరికితే మాత్రం మీకు పక్క వదిలి చూపిస్తాను, ఓకే। సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు గుడికి అయితే వచ్చాము, సో కార్లో వచ్చేసాం కాబట్టి। సో ఇది మెయిన్ టెంపుల్, సో ఇక్కడే రఘువీరారెడ్డి సార్ ఇక్కడ కట్టించారు కదా, సో ఇదే ప్లేస్। సో లోపల ఎలా ఉంది ఏంటి అది కూడా చూద్దాం, ఓకే। సో ప్రస్తుతానికైతే లోపల ఎవరు లేనట్టున్నారు, చూద్దాం లోపల కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే। వచ్చాం కదా, సో పూజకి కావాల్సినవి కొన్ని అవసరం ఉంటాయి కదా, సో అవి ఇవి తీసుకున్నాము పూజకి కావాల్సిందే ఐటమ్స్. సో ఫస్ట్ మెయిన్ అయితే మాస్క్ అయితే మర్చిపోకూడదు, ఓన్ శానిటైజర్స్ ఉండాలి మనం బయటకు వచ్చినప్పుడు। సో మేము కొంచెం సేఫ్టీస్ తీసుకొని వచ్చినాము, సో మీరు కూడా సేఫ్టీస్ తీసుకోండి, స్టే సేఫ్ స్టే హ్యాపీ। సో నెక్స్ట్ వచ్చేసి మేము కొబ్బరికాయ కొడతాం కదా, సో నాన్న కొబ్బరికాయ, సో అట్లా కొబ్బరికాయ కొట్టేస్తాం మేము ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతాం। సో లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము, సో లోపల ఎంట్రన్స్, సో ఇలా ఉంటుంది। సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి వెళ్దాం, లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమో గణేశ స్వామి, సో తర్వాత అక్కడ ముద్రలు అవి, సో ఇక్కడ సపరేట్గా ఇక్కడ పెట్టారు, అక్కడంతా గుడి అదంతా అయిపోయింది, అది అయిపోయి వెంటనే ఇక్కడికి వచ్చాం, దర్శనం కూడా అయిపోయింది। సో కీర్తంగా ఈ స్వామిని కూడా మొక్కొని ఇంకా బయటకు వెళ్తాం అన్నమాట। సో నెక్స్ట్ మనం వచ్చేసి కొత్తపాళ్య ఊరు అది అన్నమాట, సో వెంకటేశ్వర స్వామి గుడి పేరు, సో అక్కడికి వెళ్దాం నెక్స్ట్ అయితే। సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం గుడికి వచ్చేసినాము, బట్ ఇక్కడ ఏంటంటే నేను వచ్చిన తర్వాత తెలిసింది వీడియో తీయకూడదు స్వామిని అని చెప్పేసి,
సో అందుకని ఇక్కడే స్టాప్ చేస్తున్నాను సో దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి మనకి ఎలా ఉంటుందో చెప్తాను ఓకే రైతున్నప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ చూసారు కదా కింద చాపలస్ ఉన్నాయి ఇది నరసింహస్వామి సో ఇలా ఉంది అన్నమాట ఇక్కడైతే పెద్ద చాపలు అవన్నీ ఉన్నాయి సో మేబీ మీకు కనిపిస్తుంది ఒకసారి జూమ్ చేస్తా చాలా ఉన్నాయి సో ఇక్కడ స్టార్టింగ్ ఇది ఇక్కడ ముందు అయితే ఇలా ఉంది గుడి ఇప్పుడే గుడి నుంచి బయటకు వచ్చినాము సో ఇప్పుడు వచ్చేసి రఘువీర రెడ్డి సార్ ఉన్నారు కదా సో అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు సో అక్కడ కూడా ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను ఓకే ఫస్ట్ గుడికి వెళ్ళాం కదా నీకు మీకు వీడియోస్ అన్నీ చూపించాం కదా సో దానికి 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ గుడి సో ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అన్నమాట గుడి కాదు జస్ట్ నార్మల్గా గుడి అనుకోండి సో ఇలా ఉంది సో ఇది నా ఆంజనేయ స్వామి సో ఇదే అన్నమాట గుడి ఆంజనేయ స్వామిది చూసాం కదా సో నెక్స్ట్ ఇది సో ఇది వచ్చేసి సార్ ఇంటి ముందరే అన్నమాట ఈ విగ్రహాలు కూడా సార్ ఇంటి ముందరే ఉన్నాయి సో ఇది సార్ ఇల్లు ఇది సార్ ఇల్లు అన్నమాట ఇంటి సార్ని చూపించుకోకుండా వెనక్కి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారా సో ఒక బ్యాడ్ న్యూస్ సార్ ఊర్లో లేరంట ఎప్పుడు వస్తారో తెలీదు సో సో 3 డేస్ అయిందంట వెళ్ళి నానా హాయ్ చెప్పా సో ఈయన మా నాన్న ఓపెన్ చేయన మాస్క్ సో మా నాన్న చూసేసారు కదా సో ఇప్పుడు ఇంకా మనం కుదిరితే చెత్త కింద కూర్చొని బోన్ చేస్తాను అని చెప్పాను కదా సో కుదిరితే అది కూడా చేసేద్దాం సో సార్ లేరు ఓకే 3 డేస్ అయినట్ట వెళ్ళి సో ఓకే మీ డ్రైవర్లో ఇంకా ఇంటికి వచ్చేసాం కాబట్టి ఇంక ఇంట్లో తినడం యాక్చువల్లీ ప్లాన్ చేసుకున్నాం అక్కడ బయట తినాలి చెట్ల కింద కూర్చొని యాక్చువల్లీ ప్యాకింగ్ కూడా చేయించుకో అంటే అంతా తీసుకొని కూడా వెళ్ళాము బట్ లాస్ట్లో ఇలా అయింది సో ఏం చేయలేం కాబట్టి ఓకే సో హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మైథిలి వ్లాగ్స్ సో టేక్ కేర్ బాయ్